టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మొండి పట్టు పట్టకుండా చెప్పేది విను, దేవుడికి దండం పెట్టుకుని వచ్చేద్దాం. రానన్నా, వెళ్ళన్నా. ఏంట్రా, నాకు దేవుడి మీద కోపం అన్నా. ఏ దేవుడు ఏం చేశాడ్రా? చేసినంత దేవుడే కదన్నా. వీరబాబాను చంపేశాడు, బంగారం జైలు పంపించాడు, అంత దేవుడన్న చేసింది. రేయ్, దేవుణ్ణి అలా తప్పుగా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. అది కాక పైన పోతురాజస్వామి ఉండేది తెలుసు కదా, చేతిలో పెద్ద కత్తి పట్టుకుని ఉంటాడు, దాంతో ఒకే ఒక వేటు వేసేస్తాడు. అర్థమైందా? విసిగించకరా, దేవుడి దగ్గరికి రారా. అసలు పూజే నీకురా, అలాంటిది నువ్వు రాకపోతే ఎలారా? నాకు పూజ ఏంటి? రేయ్, ఊరికి అలా అన్నాను రా. నేను రానన్నా, నన్ను వదిలే అన్నా. నేను రానన్నా అన్నా, నేను రాను అన్నా. రే అన్నా, రే రారా. రే, దేవుడేం చేయడ్రా. చూడు స్వామి, నువ్వే అందరినీ చల్లగా చూసుకోవాలి, అలాగే బంగారు రాజుబాబుని కూడా నువ్వే క్షేమంగా బయటకు తీసుకుని రావాలి. అందుకే 15 రోజులు మౌనవ్రతం ఉండాలని మన పైడి తల్లి మొక్కుకున్నాడు. ఏంటో నన్ను నిరికించేసో, నేనెప్పుడన్నా అలా మొక్కుకున్నానో? ఏంటో నా దేవుడి దగ్గర నన్ను నిరికించవు. చూడన్నా, తినకుండా ఉండగలను గాని మాట్లాడకుండా అసలు ఉండలేనన్నా. మాట్లాడిపోతే నేను చచ్చిపోతానన్నా. అది కాదురా, ఇంతకంటే నాకు వేరే దారి కనిపించలేదు. మరప్పుడే కదా నువ్వు ఎవరితో ఏది చెప్పకుండా ఉంటావు. సరేనా, రేయ్ బాగా మొక్కుకోరా. ఇది ఇప్పుడు నోడతారు. ఏంటి బాగా మొక్కుకో. రేయ్, నువ్వు పొరపాటు నోరుజారి ఎవరితో ఉన్నా ఏమన్నా చెప్పావు, అంతే. రోజంతా నేను నీతో ఉండలేనురా. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది, అందుకే నేను నీతో స్వామి దగ్గర ఇలా మొక్కించాను. ఒక 15 రోజులు అంతే, ఎప్పుడు గడిచిపోతాయో కూడా తెలీదురా. సరేనా, నీకేం కావాలన్నా నాతో మాత్రమే చెప్పు. అలా కాదని పొరపాటు నోరు తెరిచి మాట్లాడావు, అదిగో తర్వాత రక్తం కక్కుని చేస్తావు. రక్తం కక్కునా? రేయ్, నోటితో గాలి కూడా వదలకూడదురా. ఇలా 15 రోజులు మాట్లాడకుండా ఉండాలి, మాట్లాడితే రక్తం కక్కుని చచ్చిపోతావు అన్నాడు. ఇక కాసేపు క్రితమే నిన్ను తిట్టాను, నన్ను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు స్వామి. రేయ్, నేను చెప్పినంత గుర్తుంది కదా, ఇలా చూడు, దేవుడు ముందుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని మొక్కుకో, అంతా మంచి జరుగుతుంది. రేయ్ వెళ్ళరా. రేయ్, స్వామి కాళ్ళకి నమస్కరించుకుని మనస్ఫూర్తిగా మొక్కుకో. అర్థమైందా? దేవుడా, వీడు పొరపాటున కూడా నోరు తెరిచి మాట్లాడకూడదు. రేయ్, బాగా మొక్కుకున్నావా? సరే సరే, ఇంకా చాలేరా, సూపర్ రా. మంచి బుద్ధి ఇవ్వాలని బాగా మొక్కుకో, ఇంక రావెళ్దాం. రేయ్, నువ్వు ఒక 15 రోజులు వెయిట్ చేయరా, తర్వాత నేను చూసుకుంటాను, సరేనా? ఏంటో రా. రేయ్, ఏం మాట్లాడద్దు, సరేనా? వికాస్, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు? ఇదేనా రావటం? వీడేంటి వికాస్ దయ్యం పట్టణంలో తయారయ్యాడు? అదేం లేదక్క, బావా జైల్లో ఉన్నారు కదా, త్వరగా బయటికి రావాలని పోతురాజస్వామికి 15 రోజులు మౌనవ్రతం ఉంటానని మొక్కుకున్నాడు.
పొద్దున్న కూడా ఏదేదో మాట్లాడావు అని దివ్య చెప్పింది. ఏమైందిరా నీకు? ఇప్పుడొచ్చి మౌనవ్రతం అంటున్నావు వికాస్? వీరబాబు చచ్చిపోయాక వీడికి గాని పిచ్చి పట్టిందా ఏంటి?